హాయ్, దిస్ ఈజ్ రవి విడే. నేను లాస్ట్ వీక్ నుంచి డైట్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఎవ్రీ సాటర్డే ఒక డైట్ వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఈ వీడియోస్ చేయడానికి వీలవుతుంది, ఎందుకంటే ఈ పీడిఎఫ్లు తయారు చేయడం, ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం, వేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ చేయాలి అంటే నాకు కొంచెం ఫ్రీ టైం దొరకాలి. అది నాకు ఓన్లీ సాటర్డేనే దొరుకుతుంది. సో ఎవ్రీ సాటర్డే ఒక డైట్ వీడియో పోస్ట్ చేస్తాను. లాస్ట్ వీక్ ఇవి స్టార్ట్ అయినవి. లాస్ట్ వీక్ నేను మీకు బేసిక్స్ చెప్పాను, అంటే ప్రోటీన్స్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ఫ్యాట్స్ అంటే ఏంటి, ఏవి ఎందుకు తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో డైట్ వీడియోస్ అన్నీ కలిపి ఒక ప్లేలిస్ట్ కింద చేస్తాను. ఆ ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. అయితే ఇంకా యాక్చువల్ టాపిక్లోకి మనం వెళ్ళలేదు. నెక్స్ట్ వీడియోలో నేను ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలో నేను చాలా డీటెయిల్డ్గా డైట్ గురించి చాలా చాలా విషయాలు చెప్తాను. బట్ ఈ వీడియోలో ఇంకా కొన్ని బేసిక్స్ చెప్పుకోవాల్సి ఉన్నాయి. సో కాబట్టి ఈ వీడియోలో కూడా ఇంకా బేసిక్సే కవర్ చేస్తాను. ఈ వీడియోలో నేను కవర్ చేసే టాపిక్ నెంబర్ ఆఫ్ మీల్స్ పర్ డే, రోజుకి ఎన్ని మీల్స్ మనం తినాలి. అంటే కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఓన్లీ 1 మీల్ కానీ 2 మీల్స్ కానీ చేస్తుంటారు. కొంతమంది రోజుకి ఎక్కువ మీల్స్ తినడం మంచిదని 6 మీల్స్ 8 మీల్స్ చేస్తుంటారు. అసలు ఏది మంచిది, ఏది ఏ విధంగా ఎవరికి ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ది, ఇది నేను రికమెండ్ చేస్తున్న మీల్ ప్లాన్. యాక్చువల్లీ రోజు ప్రొద్దున్నే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, చూడండి, రోజు ప్రొద్దున్నే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అనేది చెప్పాను అంటే నిజానికి ప్రతి మనిషి కూడా రోజు ప్రొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయాలి. మనిషి అసలు పుట్టింది, అంటే మనం ఒక మనిషి కింద మనం మారాక మనం ఎప్పుడు కూడా రోజు కదలడానికి, తిరగడానికి, పని చేయడానికి అలవాటు పడిన, దానికి తగ్గట్టుగానే తయారు చేయబడిన శరీరాలు మనవి. సో డెఫినెట్లీ రోజు ప్రొద్దున్నే లేచి మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే ఏదో స్లో వాకింగో లేకపోతే జాగింగో, చాలా బాడీని కష్టపెట్టకుండా చేసే ఎక్సర్సైజ్ అని కాదు. ఇక్కడ ఎక్సర్సైజ్ అంటే డెఫినెట్లీ మజిల్స్ పెంచేలాగా, అంటే మరీ ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్ అయిపోమని కాదు, కానీ మజిల్స్ అట్లీస్ట్ కొంచెమన్నా కూడా డెవలప్ అయ్యేలాగా వెయిట్ ట్రైనింగ్ చేస్తూ, అంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తూ, అట్ ది సేమ్ టైం హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేస్తూ, ఎందుకంటే మన హార్మోన్స్ కరెక్ట్గా హై లెవెల్స్లో ఎక్కువ కాలం పాటు ప్రొడ్యూస్ అవ్వాలంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేస్తూ, అదేవిధంగా కార్డియో కూడా ఎనఫ్ లెవెల్స్లో చేస్తూ మన కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుండేలాగా బ్రిస్క్ వాకింగ్ కానీ మామూలు వాకింగ్ కానీ రోజు చేస్తూ ఉండాలి. సో నేను వాకింగ్ అనేది మార్నింగ్ ప్రిఫర్ చేయను. నేను భోజనం అయిపోయాక ఒక 1.5 గంట సేపు మామూలు వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ కూడా కాకుండా మామూలు వాకింగ్, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ డిన్నర్ అయ్యాక ఒకసారి నేను రికమెండ్ చేస్తాను. మార్నింగ్ అయితే నేను డెఫినెట్లీ మీకు రికమెండ్ చేసేది ఒకరోజు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తే, ఒకరోజు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. సో ఎనీథింగ్ మార్నింగ్ రోజు ఎక్సర్సైజ్ చేసి ముందు మార్నింగ్ 6:30కి ప్రోటీన్స్ 70-80% తీసుకోవాలి. సో బేసికల్లీ మార్నింగ్ 6:30కి అని ఎందుకు మెన్షన్ చేశాను, నేను ఇక్కడ గెస్ చేస్తుంది మార్నింగ్ 6కి మీద లెగుస్తున్నారు అని. ఎందుకంటే మార్నింగ్ 6కి లెగడం అనేది చాలా మంచి అలవాటు. ఎప్పుడు కూడా మనం త్వరగా పడుకుని త్వరగా లెగడం అనేది మన శరీరానికి చాలా మంచిది, అది ఎవరికైనా సరే. ఎందుకంటే హ్యూమన్ ఎవల్యూషన్లో మనిషి త్వరగా పడుకుని త్వరగా లెగడం అనేది ఒక అలవాటు చేసుకున్నాడు. సో ఆ విధంగా నే మనం కూడా ఫాలో అయితే ఆ సర్కేడియన్ రిధమ్ పర్ఫెక్ట్లీ మనకి మెయింటైన్ అయ్యి రోజు అదే టైంలో పడుకోవాలి. ఒకరోజు ఒక టైము, ఒకరోజు ఇంకో టైం కాకుండా రోజు పర్ఫెక్ట్లీ 11:00 పడుకుని మార్నింగ్ 6కి లేగడం అలా చేస్తే మంచిది. 10కి పడుకుంటే ఇంకా మంచిది. 10కి పడుకుని 6కి లేస్తే ఎగ్జాక్ట్లీ 8 అవర్స్ అవుతుంది. 8 అవర్స్ అనేది నిజంగా పర్ఫెక్ట్ స్లీపింగ్ టైం యాక్చువల్లీ. ఎనీవే పడుకున్న లేచిన 1/2 అవర్కి, అంటే 6:30కి మనం ఇమీడియట్లీ మన బాడీలోకి ప్రోటీన్స్ని పంపించాలి. ఎందుకు పంపించాలి? మనకి మనం ఒకవేళ నైట్ 10కి పడుకుంటే, అంటే లాస్ట్ మీల్ మనం 8కి చేసామనుకుందాం, ఎందుకంటే పడుకునే ముందు 2 అవర్స్ ముందే మన లాస్ట్ మీల్ ఫినిష్ చేయాలి. పడుకోవడానికి ఒక 1/2 అవర్ ముందో 1 అవర్ ముందో తీసుకుంటే అది ఇంకా ఇన్సులిన్ జనరేషన్ అవుతూ ఉండడం వల్ల మనం పడుకున్న 40-45 మినిట్స్లో మన బాడీలో హెచ్ జనరేషన్ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవుతుంది మనం పర్ఫెక్ట్లీ పడుకుంటే. అయితే ఆ హెచ్ జనరేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇది మీ సెల్స్ని రిపేర్ చేసి మీ నిద్రలోనే మీరు బాగా బాడీ రిపేర్ అయ్యి రీఫ్రెష్ అవుతారు. సో ఇది జరగాలంటే మీరు పడుకోవడానికి చాలా దగ్గరలో మీరు ఏదైనా తింటే
మీ బాడీలో హెచ్జిహెచ్ బదులు ఆ టైంలో ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి మీరు లాస్ట్ మీల్ ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని మీ సెల్స్కి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఈ పనిని మనం అవాయిడ్ చేస్తే మనకి హ్యాపీలీ మన బాడీలో హెచ్జిహెచ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో మనకి పడుకోవడానికి 2 గంటల ముందే మనం మన ఫైనల్ మీల్ ఫినిష్ చేస్తే, 10కి మనం పడుకుంటే 8 గంటల మనం ఫైనల్ మీల్ ఫినిష్ చేస్తే, ఈ 2 అవర్స్లో కంప్లీట్లీ మన తిన్నది ఈ ఇన్సులిన్ జనరేషన్ అంతా జరిగిపోయి 2 అవర్స్లో మళ్ళీ బ్లడ్ షుగర్ లెవెల్స్ మామూలు స్టేజ్కి వస్తాయి. అప్పుడు మనం పడుకుంటే బాడీలో హెచ్జిహెచ్ ప్రొడ్యూస్ అవుతుంది. డయాబెటీస్ బాగా ఎక్కువ వాళ్ళకి 2 అవర్స్ కూడా ఒక్కొక్కసారి సరిపోదు. అలాంటి వాళ్ళు ఇంకొంచెం ముందు తినాల్సి ఉంటుంది, అంటే 2 అవర్స్ కాకుండా 3 అవర్స్ ముందు తినాల్సి ఉంటుంది. అసలు డయాబెటీస్ ప్రాబ్లం లేని వాళ్ళు, అసలు అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ చాలా బాగుండి డయాబెటీస్ లేని వాళ్ళు తిన్న గంటలోనే వాళ్ళకి ఎవరికైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ మామూలుగా వచ్చేస్తుంటాయో వాళ్ళు 1 అవర్ ముందు కొంతమంది 1 అవర్ ముందు తిన్నా కూడా వాళ్ళకి ఓకే. బట్ సేఫ్ సైడ్ 2 అవర్స్ అనేది మెయింటైన్ చేద్దాం. అదే డయాబెటీస్ ఉంటే ఇంకా ముందు, అంటే 2.5 అవర్స్ 3 అవర్స్ ముందే మనం మన లాస్ట్ మీల్ ఫినిష్ చేస్తే పడుకునే టైంకి హెచ్జిహెచ్ ప్రొడక్షన్ మన బాడీలో జరగడానికి వీలుగా మనం మంచి అట్మాస్ఫియర్ని కల్పించినట్టు ఉంటుంది. సో నైట్ 10కి పడుకున్నది అనుకుందాం, మార్నింగ్ 6కి లేచారు 6:30కి మీ బాడీలోకి ప్రోటీన్స్ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే మీకు నైట్ పడుకున్నప్పటి నుంచి మార్నింగ్ దాకా మీకు ఆల్మోస్ట్ ఎంత గ్యాప్ వచ్చింది, మీ లాస్ట్ మీల్కి ఇప్పటికి మధ్యలో 10 అవర్స్ గ్యాప్ వచ్చింది. ఈ 10 అవర్స్ గ్యాప్లో మీ బాడీలోకి ఫుడ్ ఏమీ వెళ్ళలేదు. మీ బాడీలో ఫుడ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, మీ బాడీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేసేది ఇన్సులిన్ అనే హార్మోన్. ఫుడ్ లేనప్పుడు మీ బాడీలో ఇన్సులిన్ కాకుండా వేరే హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తాయి, గ్లూకోగాన్ కానీ లేకపోతే మీ ఎడ్రినల్ గ్లాండ్స్ అయిన కార్టిజాల్ కానీ, ఇవి మీ బాడీలో ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంటాయి. బేసికల్లీ సి, మీరు ఏదైనా తిన్నాక మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించేది ఇన్సులిన్. మీ బేసికలీ మీ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించేది ఓన్లీ ఒకే ఒక హార్మోన్, అది ఇన్సులిన్. మిగిలిన హార్మోన్స్ అన్ని పెంచుతూనే ఉంటాయి, అది కార్టిజాల్ అవ్వచ్చు, గ్లూకోగాన్ అవ్వచ్చు, IGF-1 అవ్వచ్చు. సో ఇలా వేరే వేరే హార్మోన్స్ ఉన్నాయి, ఒక 5-6 హార్మోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచడానికి ట్రై చేస్తుంటాయి. అయితే అవి పెంచడానికి ఒక మంచి రీజన్ ఉండే ట్రై చేస్తాయి, ఎందుకంటే బాడీలో కొన్నిసార్లు ఒకవేళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతుంటే బాడీలో పెంచాలి. ముఖ్యంగా మీరు 10 గంటలు గ్యాప్ ఇస్తున్నప్పుడు మీరు తిని చాలాసేపు అవుతుంది కాబట్టి మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతుంటే దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి ఈ గ్లూకోగాన్ కానీ ఈ కార్టిజాల్ కానీ ఈ ప్రయత్నించి ఇవి బ్యాక్ తీసుకొస్తుంటాయి. అందుకని మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీ కార్టిజాల్ ఎప్పుడు కూడా రోజంతటికి ఉండి కార్టిజాల్ కంటే మార్నింగ్ లేచిన వెంటనే మీ కార్టిజాల్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని, మీ అడ్రినల్ గ్లాండ్స్ మీ బ్లడ్ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి మీరు పడుకుని లేచే టైంకి, ఇంత గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి. సో గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ రీఫిల్ చేయాలి. బట్ ఇమీడియట్లీ రీఫిల్ చేయడం కార్బోహైడ్రేట్స్తో చేయకూడదు, మన అందరూ చేస్తున్న మిస్టేక్ అదే. మనం ఇమీడియట్లీ రీఫిల్ చేయాల్సింది కార్బోహైడ్రేట్స్ బదులు ప్రోటీన్స్తో చేయాలి. సో ప్రోటీన్స్తో చేయడం వల్ల మీకు ఈ అడ్రినల్ గ్లాండ్స్ మీద ప్రెషర్ ఇమీడియట్లీ పక్కకి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం మార్నింగే మనం ఇన్సులిన్ జనరేట్ ఎక్కువ చేసేలా చేయకూడదు, ఎందుకంటే కార్టిజాల్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇమీడియట్లీ ఇన్సులిన్ కూడా ఎక్కువ ఉండేలా చేయకూడదు బాడీలో. అలా చేయడం వల్ల మీ ఫ్యాట్ స్టోరేజ్ పెరిగిపోతుంది, మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మార్నింగ్ లేచిన వెంటనే మనం నిజానికి అస్సలు కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. చాలామంది మనం చేస్తున్న బేసిక్ మిస్టేక్ ఇదే, మార్నింగ్ లేచిన వెంటనే ఇడ్లీలు, దోశలు, పెసరట్లు, ఉప్మాలు అన్ని ఇవన్నీ ఏంటి, పూర్తి స్థాయి కార్బోహైడ్రేట్స్. మనం ఎగ్జాక్ట్లీ రివర్స్ చేస్తున్నాం, నిజానికి మనం ఏది తీసుకోకూడదో అది తీసుకుంటున్నాం. అసలు మార్నింగ్ లేచాక ఏదైతే దోశ, ఇడ్లీ, పూరి ఇవన్నీ మనకు అలవాటైనాయో అది నిజానికి చాలా వరస్ట్. మనం తీసుకోవాల్సింది మార్నింగ్ నేను చెప్పినట్టు అంటే హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్ కానీ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ ఇలాంటివి తీసుకోవాలి. సో అందుకనే ప్రోటీన్స్ 70-80% అన్నాను. సో ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్ తీసుకుంటున్నాం అనుకుందాం, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాం అనుకుందాం, అందులో అసలు ఆయిల్ కూడా ఉండదు కాబట్టి మీకు మోస్ట్లీ ప్రోటీన్సే వస్తాయి, అది మంచిది. అయితే ఒకవేళ కొంతమందికి మార్నింగ్ లేచిన వెంటనే హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తినలేరు, వాళ్ళకి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్ అయితేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది. సో ఒకవేళ మీరు వర్జిన్ కోకోనట్ ఆయిల్ తోటి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ చేసుకుంటే అది టేస్ట్ బాగుంటుంది, మీకు ప్రోటీన్స్ కూడా ఎక్కువ శాతం వస్తాయి, మిగిలిన వచ్చేది కూడా మీకు మంచి హెల్దీ ఫ్యాట్స్, ఎందుకంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నారు కాబట్టి హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి,
చాలా మంచి బ్రేక్ఫాస్ట్. అయితే ఇది నేను చెప్తుంది ఎక్సర్సైజ్కి ముందు. సో ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్కి వెళ్తున్నారంటే మరీ ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా ఫాస్ట్ చేసారు, అడ్రినల్ గ్లాండ్స్ చాలా కష్టపడినాయి. మీరు మీ బాడీని కొంచెం రిలాక్స్ మోడ్లోకి తీసుకొచ్చి అప్పుడు మీరు ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీ కార్టిజాల్ పెరుగుతుంది, ఎందుకంటే పెరగాలి. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కొంచెం పెరుగుతుంది, మరి అబ్నార్మల్ లెవెల్స్లో కాదు, కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే అది పెరిగితేనే మీ బాడీలో యూనో బ్లడ్ గ్లూకోజ్ కొంచెం వచ్చి మీకు ఎనర్జీ వచ్చి మీరు వర్కౌట్ చేయగలుగుతారు. సో కాబట్టి కొంచెం అడ్రినల్స్ మీద స్ట్రెస్ తగ్గించడానికి మీరు కొంత ప్రోటీన్ తీసుకోవడం చాలా చాలా మంచిది. సో మేబీ 2 గుడ్లతో ఒక హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ కానీ మీ కెపాసిటీని బట్టి, మరీ ఎక్కువ కాకుండా తక్కువగా తీసుకోవాలి మీల్ వన్ అది. సో 6:30గా చెప్పాను కదా, మేబీ 7:00 or 7:15 మీరు వర్కౌట్ స్టార్ట్ చేశారనుకుందాం. సో 7:00 or 7:15 వర్కౌట్ స్టార్ట్ చేస్తే మేబీ ఒక 45 మినిట్స్ ఆఫ్ వర్కౌట్ ఈజ్ ఎనఫ్. ఒకవేళ మీరు మజిల్ బిల్డింగ్ అంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ లాంటివి చేస్తుంటే 45 మినిట్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ మీరు హెచ్ఐటి చేస్తే, హెచ్ఐటి అయితే మరీ అసలు 20-25 మినిట్స్ అనేది ఇంకా మ్యాక్సిమం అనమాట. అంతకంటే ఎక్కువ ఎవరు చేయలేదు హెచ్ఐటి అనేది. ఎందుకంటే హెచ్ఐటి అనేది చాలా షార్ట్ బర్స్ట్స్లో చాలా హెవీగా మనం ఎఫర్ట్ పెడతాం కాబట్టి మ్యాక్సిమం 20-25 మినిట్స్ హెచ్ఐటి చేసే. ఆబ్వియస్లీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు ఇది తినలేదు, యాక్చువల్ తిని స్టేజ్లో మీరు ఉండదు. ఎందుకంటే ఒక రకమైన స్లైట్లీ కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాయి. ఎందుకంటే బాడీలో ఒకేసారి ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టేసరికి కొంత స్టెబిలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీకే తినాలని అనిపించదు. సో దాన్ని బట్టి ఒక 8:15 ఆ టైంకి మనం పర్ఫెక్ట్ అనుకోవచ్చు టైమింగ్. ఒకవేళ మీరు హెచ్ఐటి చేసినా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసినా కూడా 8:15 అనేది కరెక్ట్ టైమింగ్. ఆ టైంలో మీరు అప్పుడు కూడా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ 60-70%, కార్బ్స్ 20-30%, అది ఎక్సర్సైజ్ తర్వాత. సో ఇక్కడ కూడా ప్రోటీన్స్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి, ఎందుకనంటే మనకి వర్కౌట్ అయిపోయాక నిజానికి ఇక్కడ కార్బ్స్ ఆప్షనల్. మీరు అసలు కార్బ్స్ తీసుకున్నా ఓన్లీ ప్రోటీన్స్ తీసుకున్నా కూడా ఓకే. అయితే చాలామందికి ఓన్లీ ప్రోటీన్స్ తీసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందువల్ల కొంత హైగ్లైసెమిక్ కార్బ్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మీరు. సో కొంత కార్బ్స్ తీసుకోవచ్చు, ప్రోటీన్ 60-70%, ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకోవాలి. ఎందుకని, వర్కౌట్ చేసి వచ్చాం. వర్కౌట్స్ చేసి వచ్చాక మజిల్స్ అన్నీ మనం బాగా మజిల్ గ్లైకోజన్ వాడేము. మజిల్స్ అన్నీ ఏంటంటే ఈ మజిల్ సెల్స్లో స్లైట్ టీయర్స్ అవుతాయి, వాటిని రిపేర్ చేయాలి ఇమీడియట్లీ బాడీ. సో రిపేర్ ఎలా రిపేర్ చేస్తే, మజిల్ సెల్స్ బేసికలీ ఏంటంటే మీ ఎమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్స్ తీసుకుంటే ఈ ప్రోటీన్స్లో ఉండే ఎమినో యాసిడ్స్ని తీసుకుని ఆ మజిల్ సెల్స్ని రిపేర్ చేసి ఆ మజిల్ బాగా డెవలప్ అయ్యేలాగా మీ బాడీ చేస్తుంది. సో అలా చేయాలి అంటే మీరు డెఫినెట్లీ ప్రోటీన్ని సప్లై చేయాలి ఇమీడియట్లీ. ఎంత త్వరగా సప్లై చేస్తే అంత మంచిది. కానీ మరి అబ్సెషన్కి వెళ్ళొద్దు. కొంతమంది అంటే స్టడీస్లో తెలియదు ఏంటంటే, నిజానికి ఎక్సర్సైజ్ తర్వాత ఇమీడియట్లీ ప్రోటీన్ తీసుకోకుండా ప్రోటీన్ కొంచెం తక్కువ తీసుకుని ఆ తర్వాత మధ్యాహ్నం సాయంత్రం తీసుకున్నా కూడా మజిల్ పెరిగి రేషియో పెద్దగా డిఫరెన్స్ ఉండదు, చాలా తక్కువ ఉంటుందని చెప్పేది. బట్ ఆ తక్కువ కూడా ఎందుకు మనం మ్యాక్సిమం ఛాన్స్ ఇద్దాం. సో ఎక్సర్సైజ్ అయ్యాక ప్రోటీన్ తీసుకుంటేనే మంచిది ఎక్కువగా. కార్బోహైడ్రేట్స్ 20-30%, కొంతమందికి మరి అందరికీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి కార్బోహైడ్రేట్స్ అనేది లేకుండా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మార్నింగ్ కొంచెం ఎనర్జీ వచ్చినట్టుండి రోజులో మిగిలిన పనులు కూడా చేయడానికి బాగుంటుంది కాబట్టి కొంత కార్బోహైడ్రేట్స్ అంటే ఒకవేళ మీరు ప్రోటీన్ షేక్ కానీ ఏదైనా తీసుకున్నది కొందాం పక్కన, మేబీ ఒక ఇడ్లీ ఈజ్ ఓకే. ఒక ఇడ్లీ నేను చెప్తున్నాను, మరి ఇడ్లీ అని వెంటనే 3-4 ఇడ్లీలు అని కాకుండా ఒకటి కానీ 2 చిన్న ఇడ్లీలు కానీ మేబీ ప్రాబబ్లీ అల్లం పచ్చడి ఇలాంటివి వేసుకుని తీసుకుంటే అల్లం పచ్చడి మంచిది కాబట్టి కొంత హైగ్లైసెమిక్ కార్బోహైడ్రేట్స్ అయినా కూడా ఇడ్లీ ఈజ్ ఓకే ఒకవేళ మీకు డయాబెటీస్ ఇష్యూస్ లేకపోతే. అండ్ ప్రోటీన్స్ ఎనీవే నేను ప్రిఫర్ చేసేది అయితే ఏంటంటే మార్నింగ్ బ్రేక్ ఎక్సర్సైజ్కి వెళ్ళి వచ్చాక అంటే నేను బేసికలీ ప్రోటీన్ షేక్స్ తీసుకుని, ఎందుకంటే నాకు ప్రోటీన్ చాలా ఎక్కువ నేను రియల్ ఫుడ్స్ నుంచి తీసుకుంటూ ఉంటాను. బట్ అలా అని చెప్పి ప్రోటీన్ షేక్స్ నేనేమి ప్రోటీన్ పౌడర్స్ని వీటిని నేను నెగిటివ్గా మాట్లాడినా అవి చాలా చాలా బాగా పనిచేస్తాయి. సో వీ ప్రోటీన్ కానీ వెజిటేరియన్స్ అయితే పీ ప్రోటీన్ కానీ ఇలాంటివి తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు ప్రోటీన్స్లో కూడా ప్రోటీన్ ఐసోలేట్ అయితే బెటర్, ఎందుకంటే ప్రోటీన్ ఐసోలేట్ అనేది మీకు ఎగ్జాక్ట్లీ ప్రోటీన్ వస్తుంది. జస్ట్ ప్రోటీన్ పౌడర్స్లో మీకు ప్రోటీన్స్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా వస్తాయి. సో ఒకవేళ మీ ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ షేక్స్ తీసుకుంటే చూడండి అందులో కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ అయి ఉంటే మీరు మళ్ళీ పక్కన ఇడ్లీలో ఇలా ఇడ్లీలో ఇలాంటివి తీసుకోవద్దు.
ఎందుకని అంటే ఇందులో కూడా మీకు కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఆ ప్రోటీన్ షేక్లను మొత్తం కావాల్సినవి వస్తున్నాయి. సో ఒకవేళ మీరు ప్రోటీన్ ఐసోలేట్ తీసుకుంటే మీకు ప్యూర్లీ ప్రోటీన్ వస్తుంది కాబట్టి అప్పుడు మీరు ఆ ప్రోటీన్ ఐసోలేట్ తీసుకుని దాంతోపాటు మీరు పక్కన కొంత వేరే కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మీల్ ట్రీ, 12:30కి ప్రోటీన్ 40%, కార్బ్స్ 40%, ఫ్యాట్స్ 20%. సో ఇక్కడ మీరు టైమింగ్ చూసుకుంటే మీల్ టు 8:15కి అయింది, అంటే 8:15 అంటే 8:15 స్టార్ట్ చేసారు. డెఫినెట్లీ మనం ఏ తిన్నా కూడా స్లోగా నమిలి తినాలి కాబట్టి ఒక 15-20 మినిట్స్ అనేది చాలా మంచి టైము. మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఇది మాత్రం మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. 20 మినిట్స్ పట్టేలా చూసుకోండి మీల్ టు, ఒకవేళ ప్రోటీన్ షేక్ అయితే 20 మినిట్స్ పట్టదు, బట్ ఎనీవే 8:30 కల్లా ఫినిష్ అయింది అనుకుందాం మీ బ్రేక్ఫాస్ట్. ఒక 4 అవర్స్ గ్యాప్ ఇచ్చి 12:30కి మీ లంచ్ ఉండేలా చూసుకోండి. మీకు 12:30 కంటే ముందే మీకు ఆకలేస్తుంది అంటే డెఫినెట్లీ మీరు మార్నింగ్ ఫుడ్ తక్కువ తినట్టు లెక్క, లేకపోతే మార్నింగ్ మీరు వేరే బ్రేక్ఫాస్ట్ అంటే మీరు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ చేసారనుకుందాం, ఏ పూరీనో ఇడ్లీనో ఇలాంటిది, అప్పుడు డెఫినెట్లీ మీకు 12:30 కంటే ముందే ఆకలేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రోటీన్ తీసుకుంటే మీకు కడుపు త్వరగా అంటే ఆకలి త్వరగా వేయదు. మీకు 4 అవర్స్ పాటు ఆకలి వేయకుండా ఉండాలంటే మీరు సరైన రేషియోలో ప్రోటీన్ తీసుకోవాలి. మీకు తిన్నా 2 గంటలకే ఆకలి వేస్తుంది, 3 గంటలకే ఆకలి వేస్తుంది, తినాలి అనిపిస్తుంది అంటే డెఫినెట్లీ మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటారు లెక్క. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకే ఇలా జరుగుతుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇమీడియట్లీ ఇన్సులిన్ బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. 1-2 గంటల్లో ఎప్పుడైతే ఇది మొత్తం అరిగిపోతుంది, బ్లడ్ గ్లూకోజ్ వెళ్తుందో అప్పుడు ఇన్సులిన్ బాగా తగ్గిపోతుంది. తగ్గిపోయిన వెంటనే షుగర్ క్రేవింగ్స్ స్టార్ట్ అవుతాయి, అంటే కార్బోహైడ్రేట్స్ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. మీకు తినాలనిపించేది కూడా ఏంటి, షుగర్ అంటే కార్బోహైడ్రేట్స్ని తినాలనిపిస్తుంటుంది. అంటే మీకు నెక్స్ట్ టైం మీకు ప్రోటీన్ తినాలనిపించదు, మీకు మళ్ళీ అన్నం తినాలనిపిస్తుంటుంది, లేకపోతే సమ్ స్వీట్గా ఉండేది, అంటే అన్నం కూడా నథింగ్ బట్ మీకు లోపలికి వెళ్ళక షుగర్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి అలాంటిదే తినాలనిపిస్తుంటుంది మీకు. సో ఇలా అనిపిస్తుంది కాబట్టి డెఫినెట్లీ మీరు మార్నింగ్ ప్రోటీన్ బాగా తీసుకోవాలి. ప్రతి మీల్లో కూడా ప్రోటీన్ 40% మినిమం ఉండేలా చూసుకోవాలి, అప్పుడే మీకు ఈ త్వరగా ఆకలేయడం అనేది తగ్గుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8:30కి మనం ఫినిష్ చేసిన కదా మీల్ 2, అది మీల్ 3 మనం 12:30కి తీసుకోవాలి. ఇక్కడ ప్రోటీన్స్ 40%, కార్బ్స్ 40%, ఫ్యాట్స్ నుంచి మనకు వచ్చే క్యాలరీస్ 20% ఉండేలా చూసుకోవాలి. ఇవి ఎలా చూసుకోవాలి అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, దాని గురించి నేను తర్వాత డీటెయిల్డ్ వీడియోస్ పెడతాను. బట్ ఇప్పుడు జస్ట్ మీరు ఇది గుర్తుంచుకోండి, ఈ మీల్లో మీకు ఎప్పుడు కూడా ప్రోటీన్స్ 40%, కార్బ్స్ 40%, ఫ్యాట్స్ 20% ఉండాలి. అయితే ఇది ఒక రూల్ రాసినట్టు కాదు, ప్రతి మనిషికి ఇలాగే ఉంటుందని కాదు, ఇది మనిషికి బట్టి మారుతుంది. అంటే నేను ఇప్పుడు జనరల్గా చెప్తున్నాను అంటే ఒక హెల్దీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఉన్నానో నాలాంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆ వ్యక్తికి ఇది పర్ఫెక్ట్. ఇది కొంతమంది బాగా ఒబేస్ ఉంటారు, లేకపోతే కొంతమంది బాగా లీన్గా ఉంటుంది, ఎంత తిన్నా వాళ్ళకి బాడీలో కండపట్టదు. సో బాగా లీన్గా ఉండే వాళ్ళకి కొంచెం కార్బోహైడ్రేట్స్ పెంచవచ్చు, ఎందుకంటే వాళ్ళకి థైరాయిడ్ బాగా ఎక్కువగా పనిచేయడం వల్ల, వాళ్ళ మెటబాలిజం బాగా స్పీడ్గా ఉండడం వల్ల వాళ్ళకి ఎంత తిన్నా కూడా బాడీలో అసలు మజిల్ కానీ కండపట్టడం కానీ జరగదు కాబట్టి వాళ్ళు కొంత కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. వాళ్ళు ఒక 50% కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు, ప్రోటీన్ ఒక 30% తీసుకోవచ్చు, ఫ్యాట్ ఒక 20% తీసుకోవచ్చు, సో అలా తినవచ్చు. అలాగే బాగా ఒబీస్ ఉన్నారు వాళ్ళకి, వాళ్ళు సన్నబడాలి, వాళ్ళకి డెఫినెట్ ఏంటంటే కొంత కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కూడా వాళ్ళ బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ పెరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తినే కొద్దీ ఏమవుతుంది, ఇంత బాడీలో ఇంత ఫ్యాట్ ఎక్కువ ఉండేసరికి ఈ తిన్నది ఆ ఫ్యాట్కి అన్నిటికీ పంపించాలి కాబట్టి ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ అయ్యి ఎక్కువ ఈ కార్బోహైడ్రేట్స్ అన్ని ఫ్యాట్ సెల్స్కి తీసుకెళ్ళాలి కాబట్టి అంత ఎక్కువ జనరేట్ చేయలేక పెయిన్ క్రియర్స్ చాలా కష్టపడుతుంటుంది, అది టైప్ 2 డయాబెటీస్ని కన్వర్ట్ అవుతుంది. సో అందువల్ల అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, జెనెటికల్లీ బాగా ఒబీస్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి, ఏ 30% 25% తీసుకోవాలి, ప్రోటీన్ శాతం పెంచాలి. సో అలా మనిషి బాడీ తత్వాన్ని బట్టి ఇది చేంజ్ అవుతుంది. బట్ జనరల్గా ఒకవేళ నాలాగా ఉన్న వ్యక్తి అంటే అటు ఒబీస్ కాదు ఇటు సన్నమ కాదు, ఓకే యావరేజ్ రెగ్యులర్ స్ట్రక్చర్ ఉన్న వ్యక్తి ఏదన్నా ఉన్నదంటే వాళ్ళకి 40% ప్రోటీన్, 40% కార్బ్స్, ఫ్యాట్స్ 20% ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ కూడా ఏంటంటే మనం ప్రోటీన్స్ 40% తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఆకలి ఇమీడియట్లీ వేయకుండా ఉంటుంది, కొంచెం ఎక్కువ కాలం పాటు మనం సస్టైన్ అవ్వగలుగుతాం. అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్ 40% చెప్పాను కదా, కార్బోహైడ్రేట్స్లో మీకు ప్రోటీన్స్లో కూడా స్లో డైజెస్టింగ్, ఫాస్ట్ డైజెస్టింగ్ ఉంటాయి. మీకు ప్రోటీన్స్ ఏ తీసుకున్నా ఓకే,
బట్ కార్బోహైడ్రేట్స్లో స్లో డైజెస్టింగ్ ఫాస్ట్ డైజెస్టింగ్ ఉంటాయి. మీరు ఎక్కువగా స్లో డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. స్లో డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటనేది నేను నా పాత వీడియోలో నా ఫస్ట్ పార్ట్లో చూస్తే మీకు తెలుస్తుంది. అంటే హై గ్లైసెమిక్ కాదు, లో గ్లైసెమిక్ ఉంటాయి, ముఖ్యంగా వెజిటేబుల్స్ లాంటివి. సో మీరు ఎక్కువగా వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి. మీకు దాంతోపాటు ఫైబర్ కూడా ఎనఫ్ వస్తుంది. సో వెజిటేబుల్స్ నుంచి మీ కార్బోహైడ్రేట్స్ వచ్చేలా చూసుకుంటే మీరు ఎక్కువ తినట్టు ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా బాయిల్డ్ వెజిటేబుల్స్ ఎక్కువగా బాయిల్ చేస్తేనండి. పచ్చి వెజిటేబుల్స్ ఎక్కువ తినద్దు, ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బాయిల్డ్ వెజిటేబుల్స్ తినండి. బాయిల్డ్ వెజిటేబుల్స్లో మీరు టేస్టీగా కూడా వండుకోవచ్చు. అది ఎలా వండుకోవచ్చు అనేది నేను కుకింగ్ వీడియోస్లో చేశాను, అది చూడండి మీకు తెలుస్తుంది. ఆకుకూరలు ఎక్కువ ఉండేలా చూసుకోండి, ముఖ్యంగా పాలకూర లాంటిది చాలా చాలా హెల్త్కి మంచిది. సో పాలకూర, ఆకుకూరలు ప్లస్ బాయిల్డ్ వెజిటేబుల్స్, ఈ కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలాంటివన్నీ మీ దాంట్లో ఉండేలా చూసుకుంటూ ఉంటే మీకు మంచి కార్బోహైడ్రేట్స్ హెల్దీ వేలో వస్తాయి. అలాగే మీరు ఒకవేళ మీకు డయాబెటీస్ ఇష్యూస్ లాంటివి లేకపోతే బంగాళదుంప, చిలకడదుంప ఇలాంటి దుంపలు కూడా మీ ఫుడ్లో ఉండేలా చూసుకోండి. డయాబెటీస్ ఇష్యూ ఉంటే ఇలాంటి హైగ్లైసెమిక్వి బాగా తగ్గించండి, తీసుకోవద్దని చెప్పను బట్ తగ్గించండి. గ్రెయిన్స్ నా దృష్టిలో కంప్లీట్లీ అవాయిడ్ చేయడం మంచిది. మీకు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కాబట్టి వీకెండ్స్లో ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు, మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో చేసుకున్నా కూడా వీకెండ్స్లో 1 or 2 days తప్ప, అంటే వీక్లీ 1 or 2 days తప్ప మోస్ట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. అది రైస్ అవనివ్వండి, మిలెట్స్ అవనివ్వండి, బ్రౌన్ రైస్ అవనివ్వండి. సో అది మీల్ 3. మీల్ 4:30 అంటే 12:30 మనకి లంచ్ అవుతుంది కదా, 4:30 స్నాక్స్ టైం అనుకోవచ్చు, నట్స్, సీడ్స్, బోన్ బ్రాత్. సో స్నాక్స్ అంటే మనం బేసికలీ మనకి సాధారణంగా స్నాక్స్ అంటే ఏముంటుంది, ఈవినింగ్ మనం బయటికి వెళ్ళి సమోసాలు తింటాం. చాలా వరస్ట్ ఫుడ్ చెప్పాలంటే సమోసా లాంటివి, లేకపోతే బయట బ్రెడ్స్, లేకపోతే చిన్న పాస్తాను, సేమియాను, నూడిల్స్, బజ్జీలు ఇలాంటివి తింటుంటారు కదా. సో ఇవన్నీ కూడా నిజానికి మంచివి కాదు, ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేసేవే. సో మనం రియల్ ఫుడ్స్ తిందాం. రియల్ ఫుడ్స్ అంటే ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, సో ఇలాంటి నట్స్, సీడ్స్ మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా మనం యూజ్ చేస్తే చాలా చాలా హెల్త్కి మంచిది. సో చెప్పాలి అంటే ఈవినింగ్ మనం కొంచెం వీటి నుంచి ఎనర్జీ వస్తుంది, తక్కువే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్మండ్స్ లాంటివి తీసుకుంటే నానబెట్టినవి తక్కువ తీసేసి తినే ఛాన్స్ ఉంటే ఆ విధంగా తినడానికి ప్రయత్నించండి. లేకపోతే తక్కువ మొత్తంలో తీసుకుంటున్నప్పుడు మీకు ఆటోఇమ్యూన్ డిసీజెస్ లాంటివి లేనప్పుడు, యూనో లెక్టిన్ రెసిస్టెన్స్ లాంటివి లేనప్పుడు మీరు మామూలుగా కూడా తీసుకోవచ్చు. ఎనీవే ఇలాంటి నట్స్, సీడ్స్ తీసుకుంటూ బోన్ బ్రాత్ ఈ టైంలో నేను బోన్ బ్రాత్ తీసుకుంటూ ఉంటాను. సో చాలా బాగుంటుంది కాంబినేషన్, నాకు చాలా ఇష్టమైన కాంబినేషను. ఈ నట్స్, సీడ్స్ తీసుకుని దాంతోపాటు బోన్ బ్రాత్ తీసుకుంటే మంచి ఫుల్ఫిల్మెంట్ బాగుంటుంది, ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది ఈవినింగ్. సో మీరు బయటకు వెళ్ళి సమోసాలు గిమోసాలు తినడం కంటే ఇలా చేసి చూడండి, ఎంత రీఫ్రెషింగ్ ఉంటుందో మీకే తెలుస్తుంది. ఒక 1 week ఫాలో చేసి చూడండి, మీకు ఈవినింగ్ చాలా చాలా ఎనర్జీగా ఉంటుంది ఇలా చేస్తే. సో 4:30 అది నైట్, అక్కడి నుంచి మళ్ళీ మనకు కొంత గ్యాప్ వస్తుంది, 8 PM మన డిన్నర్ టైం. సో లాస్ట్ మీల్ 8 PM, మీల్ 5, ప్రోటీన్స్ 40%, కార్బ్స్ 40%, ఫ్యాట్స్ 20%. మళ్ళీ ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం లంచ్ లాగానే మనం ప్రోటీన్స్ని 40%, కార్బ్స్ 40%, ఫ్యాట్స్ 20%, మనిషి బాడీ టైప్ బట్టి కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది. ఇలా మనం తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కూడా మనకి ఎగ్జాక్ట్లీ 8కి మనం తీసుకున్నామంటే నైట్ 10-2 hours మనకి తీసుకున్నది మ్యాక్సిమం అరిగిపోతుంటుంది. డిన్నర్ అయ్యాక ఒక 1.5 hours వాకింగ్ అలాంటిది చేసేలా చూడండి. ఇలా చేస్తే మీకు బేసికల్ ఏంటంటే, ఓకే ఇలా మీల్ 5 ఇలా ఇది అనుకున్నాం కదా, కింద దీంతోపాటు ప్రతిరోజు మనం యాపిల్ సైడర్ వెనుగర్ 2 to 3 times తీసుకోవాలి. అలాగే బోన్ బ్రాత్ 2 times. ఎందుకంటే ఈ యాపిల్ సైడర్ వెనుగర్ అనేది మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, మీ హెచ్సిఎల్ ప్రొడక్షన్ పెంచుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా. అంటే హెచ్సిఎల్ ప్రొడక్షన్ అంటే మీ డైజెషన్ సిస్టమ్ని ఫిక్స్ చేస్తుంది యాపిల్ సైడర్ వెనుగర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వయసు పెరిగి కొద్దీ చాలామందిలో జరిగేది ఈ హెచ్సిఎల్ జనరేషన్ తగ్గిపోతుంది స్టమక్లో. హెచ్సిఎల్ జనరేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకి హెచ్ పైలరీ కానీ, లేకపోతే కడుపులో పురుగులు ఉండడం కానీ ఇలాంటి జబ్బులన్నీ కూడా ఆ టైంలో వస్తాయి. అవి ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే చిన్నపిల్లలకి అయితే ఓకే, కానీ వయసు పెరిగిన వాళ్ళకి ఆ తర్వాత మళ్ళీ హెచ్సిఎల్ జనరేషన్ జరగడం చాలా కష్టం అవుతుంది. దీనివల్ల ఇంటెస్టైన్స్ దెబ్బతింటాయి, స్టమక్ దెబ్బతింటుంది, ఇంకా డైజెషన్ పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల
డైజెషన్ ఎప్పుడైతే తగ్గుతుందో గట్ బ్యాక్టీరియా దెబ్బతింటుంది, గట్ బ్యాక్టీరియా ఎప్పుడు దెబ్బతింటుందో మీ బ్రెయిన్ ఆలోచనలు పాడవుతాయి, మీ బ్రెయిన్ ఫాగ్ వస్తుంది, అది లాంగ్ టర్మ్లో మీ బ్రెయిన్ హెల్త్కి మంచిది కాదు, ఇది ఇండైరెక్ట్గా డయాబెటీస్కి దారితీస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీస్తుంది. సో ఇన్ని జరుగుతుంటాయి అన్నమాట. సింపుల్గా మనం రోజుకి 2 నుంచి 3 సార్లు యాపిల్ సైడర్ వినిగర్ తీసుకుంటే, జస్ట్ ఏం లేదు ఒక చిన్న మూత యాపిల్ సైడర్ వినిగర్ని మనం నీళ్ళల్లో ఒక 1/3 గ్లాసు నీళ్ళల్లో కలిపి కొంత నిమ్మకాయ కూడా కలిపితే, నిమ్మకాయతో పాటు నిమ్మకాయతో కూడా మీకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆ రెండు కలిపితే కలిపేసుకుని మీరు తాగండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి హెల్త్ వస్తుంది. రోజుకి 2-3 టైమ్స్ తాగొచ్చు. అలాగే బోన్ బ్రాత్ చాలా హెల్దీ, చాలా టేస్టీ. రోజుకి 2 సార్లు నేనైతే ప్రిఫర్ చేస్తాను. ముఖ్యంగా మీ ఏజ్ ఎక్కువైతే తప్పకుండా మీరు వాడాలి. ఎందుకని అంటే 35 దాటితే మీరు డెఫినెట్లీ తీసుకోవాలి, అది మాడైనా మగైనా ఎవరైనా సార్ కూడా. ఎందుకంటే మీ ఇంటెస్టైన్స్ హెల్త్ కోసం, అలాగే మీ బాడీలో కొలాజిన్ బాగా డెవలప్ అవ్వడానికి, యూత్ఫుల్ అపీరెన్స్ కోసం, అంటే మీకు వయసు పెరుగుతున్నా కూడా మీ స్కిన్ చాలా యంగ్గా కనిపిస్తుంటుంది, కొలాజిన్ చాలా అద్భుతంగా మీ బాడీలో వచ్చేలా చేసేది ఈ బోన్ బ్రాత్. మనం బయట కష్టపడి కొలాజిన్ పౌడర్స్ తీసుకుంటాం, అన్నీ చేస్తాం, బట్ నిజానికి మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేయడం, రోజు 2 సార్లు బోన్ బ్రాత్ తీసుకోవడం చేస్తే అదే యాక్చువల్ చెప్పాలంటే చాలా యంగ్గా కనిపించడంలో మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, మీ ఇంటెస్టైన్స్ హెల్త్ బాగుంటుంది, బాగా చేస్తాయి. సో యాపిల్ సైడ్ వెనక ప్లస్ బోన్ బ్రాత్ రెండు కూడా మీ డైజెషన్ చాలా బాగుండేది చేస్తాయి. ఇదేమో మీ హెచ్సిఎల్ జనరేషన్ బాగుండేది చేస్తుంది, ఇదేమో మీ ఇంటెస్టైన్ వాల్స్ని ఫిక్స్ చేస్తుంది. అంటే మీ ఇంటెస్టైన్స్లో కూడా వాల్స్ నుంచి కూడా ఎంజైమ్స్ జనరేట్ అవుతుంటాయి. ఈ వాల్స్కి కనెక్టింగ్ ప్లేస్లో ఓపెన్ హోల్స్లో అవుతుంటాయి వయసు పెరిగే కొద్దీ. ఇదే ఆటోఇమ్యూన్ కండిషన్ అనమాట. ఈ లీకీ గట్ అంటారు దీన్ని. ఈ లీకీ గట్ వల్ల మీకు ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తుంటాయి. ఈ లీకీ గట్ని ఫిక్స్ చేయడంలో ఈ ఎల్గ్లూటమిన్ ఉంటుంది దీంట్లో బోన్ బ్రాత్లో, అది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. బోన్ బ్రాత్లో చాలా మంచి అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఓవరాల్గా చాలా చాలా హెల్ప్ చేస్తుంది మీకు. సో ఈ రెండు వీడియోలు చూసుకోండి. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి నేను ఎప్పటిదాకా ఇప్పుడు వీడియో చేయలేదు, బట్ ఇట్స్ రియలీ గుడ్ హెల్దీ అని అనలేను కానీ మనకి మంచి క్యాలరీస్, మనకి మంచి ఎనర్జీ వచ్చేలాగా కొంత స్టిమ్యులేట్ కూడా పనిచేస్తుంది. అంటే మన రెగ్యులర్ కాఫీ కంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవడం వల్ల కొంత, అంటే కాఫీకి బాగా అలవాటు పడిన వాళ్ళకి ఇది కొంత బెటర్మెంట్లా అనుకోవచ్చు. మనం చాలామంది బ్రేక్ఫాస్ట్ టైంలో నేను ఏదైతే పైన బ్రేక్ఫాస్ట్ మీల్ 1 మీల్ 2 చెప్పానో అది ఎక్సర్సైజ్ చేసిన రోజుల్లో మీరు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయరు కాబట్టి ఎక్సర్సైజ్ చేయని రోజుల్లో మీ మీల్లో ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కూడా ఉంచండి, బాగుంటుంది. ఒక రోజు సేమ్ తీసుకోవడం బదులు కొంచెం చేంజ్ చేసినట్టు ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అందుకని అన్నాను కంపల్సరీ కాదు, మార్నింగ్ 1 PM లోపులోనే. అంటే బేసికల్ ఏంటంటే మనం స్లీప్కి దగ్గరలో కాఫీ టీ తాగకూడదు, ఎందుకంటే దీని ఆఫ్ లైఫ్ చాలా ఎక్కువ. సో ఎంత ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో ఎంత ఎర్లీగా మనం కాఫీ టీలు ఫినిష్ చేస్తే అంత మంచిది. టీలు తాగకపోవడం మంచిది. కాఫీ కూడా ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ టైప్లో, అంటే పాలు కలపకుండా ఇలా తీసుకోవడం చాలా మంచిది. మొదట ఫ్యాట్స్, తర్వాత ప్రోటీన్స్, తర్వాత కార్బ్స్. యా, ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. మనం తీసుకుంటున్నప్పుడు మన ఫుడ్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ 3 ఉన్నప్పుడు స్లోగా తినాలి, బాగా నెమ్మది తినాలి. అట్ ద సేమ్ టైం మీరు తీసుకునే ఫుడ్లో మనం ఫస్ట్న ఫ్యాట్స్ని తీసుకోవాలి. ఫస్ట్ ఫ్యాట్స్ తిన్నాక అంటే చూడండి, అంటే మీకు కలుపుకుని తినాలి, రెండు కలిపి వస్తాయి ఎలా విడదీయాలంటే అప్పుడు వేరే ఆప్షన్ లేదు. బట్ ఒకవేళ ఆప్షన్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చికెన్ లెగ్ పీస్ ఉంది, లేకపోతే ఫిష్ పీస్ ఉంది, అలాగే కొన్ని యూనో బాయిల్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. బాయిల్డ్ వెజిటేబుల్స్, ఫిష్ పీస్ అంటే ఫస్ట్ ఫిష్ పీస్ తినాలి, నెక్స్ట్ బాయిల్డ్ వెజిటేబుల్స్ తినాలి. ఎందుకంటే ఫిష్ పీస్లో మీకు ఫ్యాట్స్, ప్రోటీన్స్ కలిపి వస్తాయి. సో అది ఫస్ట్ తింటారు, ఆ తర్వాత బాయిల్డ్ వెజిటేబుల్స్ తింటారు. ఎందుకంటే ప్రోటీన్స్ బేసికలీ ఫస్ట్ ఫ్యాట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్యాట్స్ వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ అంత ఎక్కువ పెరగదు, ప్రోటీన్ వల్ల కొంత, కార్బోహైడ్రేట్స్ వల్ల ఎక్కువ. కాబట్టి మనం ఇన్సులిన్ ప్రొడక్షన్ని ఎండ్ ఆఫ్ ద మీల్లో ఉండేలా చేసుకోవాలి. ఫస్ట్ మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి ఆ నెక్స్ట్ మీద ఫ్యాట్స్, ప్రోటీన్ తీసుకుంటే ఇవి రాంగ్గా మిస్యూజ్ చేస్తాయి ఈ ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని. ఇన్స్టెడ్ ఆఫ్ మజిల్స్కి వెళ్ళాల్సిన ఇది కానీ ఇంకా అంటే ప్రాపర్ వేలో ఛానల్ వెళ్ళదు ఇవి, డైరెక్ట్లీ మీకు ఫ్యాట్కి పెంచడంలో హెల్ప్ చేస్తాయి. అది కాక ప్రోటీన్ని, ఫ్యాట్ని కూడా అది లోపలికి వస్తున్నప్పుడు అది మిస్టేకన్లీ కార్బోహైడ్రేట్స్తో కలిసి వస్తున్నాయి అనుకుని ఇన్సులిన్ ఇంకా జనరేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో సేఫ్ సైడ్, ఫస్ట్ ఫ్యాట్ని తీసుకోవాలి, నెక్స్ట్ ప్రోటీన్స్ని తీసుకోవాలి, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ని తీసుకోవాలి వీలుంటే.
లేదు నాకు కుదరదు నేను అన్ని కలిపి తింటాను అంటారా, ఇట్స్ ఫైన్, నా అంత పెద్ద డ్యామేజ్ జరగదు. బట్ అన్నిటికంటే ఐడియల్లీ చాలా అద్భుతంగా మనం పాటిద్దాం అనుకుంటే ఈ ఆర్డర్లు తీసుకోవడం మంచిది. సో ఇది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు అసలు ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళకి, సో మీల్స్ అసలు ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళని ఎందుకున్నానంటే, కొంతమంది ఏజ్ ఎక్కువైన వాళ్ళు, లేకపోతే సమ్ మోకాలు నొప్పులు ఇలాంటివి ఉన్నవాళ్ళు కొంతమంది ఎక్సర్సైజ్ చేయలేని స్టేజ్లో ఉంటారు. అయితే చేయలేని వాళ్ళకి ఏది చేసి ఛాన్స్ ఉండి బద్ధకంతో చేయని వాళ్ళు డెఫినెట్లీ ఇది ఫాలో అవ్వద్దు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ అనేది డైట్ ప్లాన్లో కలిసి ఉంటుంది. మీకు డైట్ ప్లాన్ సపరేట్గా ఎవరైనా ఇస్తున్నారు ఎక్సర్సైజ్ గురించి మాట్లాడలేదు అంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన లేనట్టే. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడే మీరు తింటున్న ఫుడ్ కరెక్ట్లీ మీ బాడీకి పడుతుంది, యూటిలైజ్ అవుతుంది. ఎక్సర్సైజ్ని మనం మిస్ చేస్తే ఇది పర్ఫెక్ట్ కాదు. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ నాకు గబుకొని గుర్తు రావట్లేదు, ఇలాంటివి కొంచెం ముందు ప్రిపేర్ అవ్వాలి. బట్ ఎనీవే నేను నా వీడియోస్ ఎక్కువ అసలు ప్రిపేర్ అవ్వను చెప్పాలంటే, ఏదో ఆ టాపిక్ అనుకుంటే టాపిక్ గురించి చెప్తాను, ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో ప్రిపేర్ అవ్వను కాబట్టి కరెక్ట్ ఎగ్జాంపుల్స్ నాకు దొరకవు గబుకొని. బట్ ఫుడ్ ఒకటి మనకు అన్ని అద్భుతాలు చేసేయదు, ఫుడ్తో పాటు ఎక్సర్సైజ్లు చేయాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా అవుతూ ఉండదు. అంటే స్టార్టింగ్లో ఎక్కువ అయిపోతుంటుంది, తర్వాత పెయిన్ కేస్ పనితీరు ఇది ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండాల్సిన వేలో ఉండదు. వర్కౌట్స్ చేసిన వాళ్ళకి ఏమవుతుంది, ఇన్సులిన్తో సంబంధం లేకుండా కూడా మీరు తీసుకుంటున్న కార్బోహైడ్రేట్స్ మీ బాడీలో సెల్స్కి వెళ్తుంటాయి, ఇన్సులిన్తో సంబంధం లేకుండా. అదొక వే అన్నమాట. సో అలా కూడా చాయిస్ ఉంది కాబట్టి మనం బేసికలీ మన టార్గెట్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, మన ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎంత ఎక్కువ వీలుంటే అంత ఉంచగలగాలి. మనం తీసుకుంటున్న దాంట్లో ఏమాత్రం కార్బోహైడ్రేట్స్ ఉన్నా అవి ప్రాపర్గా మన సెల్స్కి వెళ్ళేలా చూసుకోవాలి, తప్పించి బ్లడ్లో ఈ గ్లూకోజ్ ఉండిపోకూడదు. బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఎప్పుడు కూడా ఎంత లెవెల్లో ఉండాలో అంతే ఉండాలి, ఎక్కువ లేకుండా చూసుకోవాలి మనం. సో ఇవన్నీ జరగాలి అంటే మీరు డెఫినెట్లీ డైలీ వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ చేస్తే ఇది కొత్త పాత్వేస్ని ఓపెన్ చేస్తుంది. ఆ పాత్వేస్ ద్వారా మీరు తీసుకుంటున్న కార్బోహైడ్రేట్స్ మీ సెల్స్కి వెళ్తాయి ఇన్సులిన్తో సంబంధం లేకుండా. సో అందువల్ల డెఫినెట్లీ ఫుడ్స్తో పాటు డైట్స్తో పాటు ఎక్సర్సైజ్ అనేది ఒక పార్ట్. ఇది చేయలేని వాళ్ళు, ఇంక ఛాన్స్ లేదు, బద్ధకంతో కాదు, వాళ్ళకి సమ్ ఇష్యూ ఉంది, సమ్ హెల్త్ ఇష్యూ ఉంది, చేయలేని వాళ్ళు. వాళ్ళు రోజుకి 4 మీల్స్, మార్నింగ్ 6:30కి ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకొని కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుని ఫ్యాట్స్ కొంచెం తక్కువ తీసుకుని, సో ఇలా తీసుకోవాలి. మళ్ళీ గ్యాప్ ఎక్కువ వస్తుంది, 6:30 to 12 దాకా తినకూడదు, ఇలా తీసుకోవాలి. సో ఈ టైప్ అనమాట, 12కి మళ్ళీ ప్రోటీన్స్ 40%, కార్బ్ 40%, ఫ్యాట్స్ 20%, మీల్ 3, 4:30కి స్నాక్స్, ఇందాక చెప్పినట్లే మీల్ 4. సో బేసికలీ ఏంటంటే సేమ్ ఇందాక ఏదైతే మీల్ చెప్పానో నేను ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి అలాంటి మీలే. తేడా ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే మనం ఎక్సర్సైజ్ ముందు ఒకటి తర్వాత ఒకటి మనం స్ప్లిట్ చేసామో అది స్ప్లిట్ చేయలేదు, అదొకటే మెయిన్ డిఫరెన్స్. అయితే ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇది ఇక్కడ ఏది కూడా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ఇక్కడ మనకి ఇలా చెప్పాను కదా మీల్ ప్లాన్స్ అని చెప్పేసి ఇలాగే తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇలా తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే, ఒక పూర్తి స్థాయిలో ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి లేకపోతే ఆరోగ్యాన్ని సంపాదిస్తున్న వ్యక్తి ఇలాంటి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ మీల్ ప్లాన్ ఇలా నేను చెప్పినట్టు ఇలా చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తూ ఈ టైప్లో మీల్ ప్లాన్ రోజుకి 5 మీల్స్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్లీ వాళ్ళ ఎడ్రినల్ గ్లాండ్స్ని కానీ ఆటోఇమ్యూన్ కండిషన్స్ని కానీ మేనేజ్ చేయగలుగుతుంది, వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మేనేజ్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు హెల్దీగా ఉన్నాడు, డయాబెటీస్ ఏం లేదు, కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే మామూలుగా ఏవి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తింటే వాళ్ళకి నెక్స్ట్ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ మీల్ ప్లాన్తో వెళ్తే వాళ్ళకి ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అసలు ఉండవు, చాలా చాలా తగ్గిపోతాయి. ప్లస్ డయాబెటీస్ అనే కాదు, ఇక్కడ వాళ్ళ ఎడ్రినల్ గ్లాండ్స్, నేను నిన్ననే ఒక వీడియో పెట్టాను ఎడ్రినల్ ఫ్యాటిక్ గురించి. మిడిల్ ఏజ్ దాటాక చాలామందిలో ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువ, ఎడ్రినల్ ఫ్యాటిక్ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ మీల్ ప్లాన్ వల్ల ఎడ్రినల్ ఫ్యాటిక్ అనేది రాదు. ఎందుకని? ఎందుకంటే మనం ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకుంటున్నాం,
ఈ ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం మార్నింగ్ ఈ 8:30కి తీసుకుని మళ్ళీ 12:30 దాకా మనం ఏం తీసుకోవట్లేదు. ఈ 4 అవర్స్లో మనకి ఆకలేదు. అట్ ద సేమ్ టైం ఈ 4 అవర్స్లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి. ఒకేసారి ఇన్సులిన్ పైకి వెళ్ళిపోదు, ఒకేసారి కిందకి వెళ్ళిపోదు. ఎందుకని అంటే మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవట్లేదు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఇన్సులిన్ స్పైక్ ఇలా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ వస్తుంటుంది. సో అప్ వచ్చింది ఇన్సులిన్, డౌన్ వచ్చింది. నెక్స్ట్ ఈ డౌన్ వచ్చినప్పుడు మీ అడ్రినల్ గ్లాండ్ ఎక్కువ పనిచేస్తుంటుంది. అడ్రినల్ గ్లాండ్ ఎక్కువ పనిచేసి కార్టిజాల్ ఎక్కువ తెలియజేస్తుంటుంది. అలా డౌన్కి వెళ్ళినప్పుడు కార్టిజాల్ ఎక్కువ తెలియజేస్తుంటుంది. మీ మెయిన్ హార్మోన్స్ అయిన టెస్టోస్టెరాన్, ఆడవాళ్ళ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఇవన్నీ పడిపోతాయి. అప్పుడేమవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. చిన్న వయసులోనే ఏజ్ పెరిగిపోతుంటారు. సో అందుకని ఎప్పుడు కూడా హై కార్బ్ డైట్ మంచిది కాదు, అలాగే లో కార్బ్ డైట్ కూడా మంచిది కాదు. బాగా తక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు నేను 40% చెప్పాను, ఏ 20%, కొంతమంది కీటోని ఇంకా తగ్గించేస్తుంటారు. కీటో కంప్లీట్లీ వేరే మెకానిజం అంటే అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కొంతమంది బాగా కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుని ప్రోటీన్ ఫ్యాట్స్ బాగా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా మీకు ఇండైరెక్ట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీస్తుంటుంది. సో అందువల్ల మీకు పర్ఫెక్ట్లీ మెయింటైన్ అవ్వాలంటే ఈ ఇన్సులిన్ లెవెల్స్ అలా అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఒకే రేంజ్లో, అంటే కొంచెం ఇలా ఇలాగా తక్కువ వెళ్ళేలాగా, అంటే ఇలా 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 కాకుండా ఇలా 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 ఇలాగా వెళ్ళేలాగా ఉంటే అప్పుడు మీ ఇన్సులిన్ పెయిన్క్రియాస్ బాగుంటుంది, ఎడ్రినల్ గ్లాండ్స్ బాగుంటాయి. పెయిన్క్రియాస్ హెల్త్, ఎడ్రినల్ గ్లాండ్స్, గ్లాండ్స్ హెల్త్ పర్ఫెక్ట్లీ ఉండాలంటే, ఎక్కువ కనపడి మీరు హార్మోనల్ బ్యాలెన్స్లో ఉండాలంటే, యంగ్గా ఉండాలంటే ఈ టైప్లో ఉండాలి. ప్రోటీన్స్ పెంచాలి. మన తెలుగు వాళ్ళు బేసికలీ ప్రోటీన్స్ చాలా తక్కువ తీసుకుంటారు. ఎప్పుడు వీకెండ్స్ వచ్చినప్పుడు మాత్రమే చికెన్లు మటన్ లాంటివి తింటారు, మిగిలిన డేస్లో చాలా తక్కువ తీసుకుంటారు. పప్పు లాంటి వాటిని తీసుకుంటూ వాటిలో కూడా ప్రోటీన్స్ ఉన్నాయనుకుంటారు. సో బేసికల్లీ చాలా వెజిటేరియన్ ఫుడ్స్లో ప్రోటీన్స్ ఉండవు. ప్రోటీన్స్ అనేవి డెఫినెట్లీ నేను నెక్స్ట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వెయిట్లో ఎలాంటి ప్రోటీన్స్ ఉంటాయి, ఏవి మంచివి ఏవి మంచివి కాదనేది. బట్ ఎనీవే, ప్రోటీన్ అమౌంట్ని పెంచండి, కార్బోహైడ్రేట్స్ అమౌంట్ని తగ్గించండి. ఈ విధమైన మీల్ ప్లాన్తో వెళ్తే మీరు చాలా కాలం పాటు హెల్దీగా ఉంటారు, యంగ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. మీ బాడీలో పార్ట్స్ అన్నీ చాలా చాలా చలాకీగా యంగ్గా ఉంటాయి, ఏమాత్రం డ్యామేజ్ లేకుండా. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీక్ ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా బాగుంటుంది, డెఫినెట్లీ చూడండి. ఓకే, ఇంకా ఏదైనా సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవ్రీ సాటర్డే నేను డైట్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. బై ఫర్ నౌ.